ప్రైవేట్ స్కూళ్లలో మరియు కాలేజీల్లో విద్యార్థుల నుండి వారి యొక్క తల్లిదండ్రుల నుండి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులైతేనేమి వారి తల్లిదండ్రులైతేనేమి ఎన్నో సంవత్సరాలుగా ఫిర్యాదులు చేస్తున్నా కూడా విద్యాశాఖ అధికారులు వాటిపై దృష్టి సారించకపోవడం తో యాజమాన్యాలు కూడా వాటిని క్యాష్ చేసుకోవడం పునరావృతం కావడం ఇవన్నీ జరుగుతున్నాయి తో ఈ విషయంలో విద్యార్థులు మరి తల్లిదండ్రులు రోడ్లకి ఆందోళన చేస్తున్న విద్యాశాఖ అధికారుల కార్యాలయం చుట్టూ దాన్ని ముట్టడి చేసినా కూడా వారిలో ఎలాంటి చలనం లేకపోవడము చాలా దురదృష్టకరం సో తక్షణమే అధికారులు ఇప్పుడైనా స్పందించి ప్రైవేట్ స్కూళ్ళలో అయితేనేమి కాలేజీలో అయితేనేమి నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడైతే స్టాల్స్ పెట్టి మెటీరియల్స్ నోట్బుక్స్ బట్టలు బూట్లు టై బెల్ట్ ఇవన్నీ కూడా కొనాలని ఒత్తిడి చేస్తూ వేల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారు సో ఇది యాక్చువల్లీ ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఈ స్టాల్స్ పెట్టి ఇవన్నీ అమ్మడము చట్టరీత్యా నేరమని తెలిసి కూడా వారు చేస్తున్నారు సో అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు దీనివల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు తీవ్ర ఆవేదనగా చెందుతున్నారు సో తక్షణమే అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి ఏ విద్యాశాఖ అధికారులు తమ మండల స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ దాడులు నిర్వహించి ఈ యొక్క అంశాలను అరికట్టాలని కూడా మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ యొక్క ఫీజుల నియంత్రణ ప్రక్రియలో భాగంగా సో అధికారులు స్కూళ్లను మరియు కాలేజీలను సందర్శించి ఈ విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులను ఈ యొక్క రసీదులను వారి తల్లిదండ్రులకు ఇచ్చిన రసీదులను మరియు కాలేజీలో నిర్వహిస్తున్న కానీ స్కూల్లో నిర్వహిస్తున్న రికార్డులన్నింటి కూడా బహిరంగ విచారణ చేపట్టి సో వాటిలో అక్రమంగా ఎవరైతే వసూళ్లకు పాల్పడుతున్నారో వారందరిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా మేము అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాము తక్షణమే ఈ విషయంలో అధికారులు స్పందించి ఎవరెవరైతే తప్పులు చేసి ఉన్నారో ఎవరైతే అక్రమ వసూళ్లకు పాల్పడ్డారో వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఇవి పునరావృతం కాకుండా చూడాలని కూడా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము అంతేకాకుండా తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలకు పట్ల అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయా స్కూల్స్ కానీ కాలేజీ కానీ యాజమాన్యాలు కానీ మీరు గుర్తించినట్టయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వాస్తవంగా ఈ యొక్క కాలేజీలు అయితేనేమి స్కూళ్ళు అయితేనేమి ఫీజులు ఎంత వసూలు చేస్తున్నాను ఏ అంశాలకు వసూలు చేస్తున్నామనేది బహిరంగ నోటీస్ బోర్డులో ప్రకటించాలి అలా ప్రకటించకుండా వీరి విశ్వానుసారంగా వసూలు చేస్తున్నారు కాబట్టి ఇది చట్టరీత నేరం కాబట్టి తల్లిదండ్రులు కూడా గుర్తించాల్సింది ఏమంటే ఆ యొక్క నోటీస్ బోర్డులో ఉంచిన విధంగా ప్రభుత్వం నిబంధనల ప్రకారంగా నిర్ణయించిన ఫీజులు మాత్రమే చెల్లించాలని కూడా మేము వారికి తెలియజేస్తున్నాము దీంట్లో ఏదైనా అవకతవకలు ఉంటే బహుజన టీచర్ ఫెడరేషన్